ఫస్ట్ టైం గాయత్రి గారు కెమెరా ఎప్పుడు ఫేస్ చేశారు? 2006. అవునా? ఏంటి సినిమా? సినిమా కాదు, యాక్చువల్గా నేను సినిమా మెటీరియలా లేకపోతే టీవీ మెటీరియలా లేకపోతే అసలు నేను ఏం చేయగలుగుతా అని క్వశ్చన్స్ చాలా ఉండే. నాకు యాక్చువల్గా ఫస్ట్ పాప్ సింగర్ అవ్వాలని ఉండే. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ పాటలు వినడం బాగా అలవాటు, సో ఏదో ఒకటి చేసి హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ సాంగ్స్ చేయాలి ఇలా పిచ్చి ఉండేది. కానీ అక్కడ వెళ్ళే ముందు అసలు నా సినిమా ఏంటి నేను ఏంటి అని చెప్పి ఫస్ట్ విసా టీవీలో ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్ ఇచ్చినప్పుడు అక్కడ దాని తర్వాత ఇంకా సాక్షిలో ఫస్ట్ జాబ్ వచ్చింది. ఇంకా సాక్షిలో ఒక 1 ఇయర్ చేశాను. అక్కడ అర్థమైంది సో వాట్ ఐ కెన్ డూ, చాలా నేర్చుకున్నా సాక్షిలా. నాకు ఒక ఏబిసిడి లాగా, ఎడ్యుకేషన్లో ఏబిసిడి లాగా చాలా నేర్చుకున్నాను అక్కడ. సో అలా అలా నా ప్రేమ, లవ్ ఆఫ్ మై లైఫ్ అనేది తెలిసింది. ఓకే, సో ఫస్ట్ మూవీ? ఫస్ట్ రిలీజ్ వచ్చి ఐస్ క్రీమ్ 2, కానీ ఫస్ట్ సైన్ చేసింది బంధుక్. ఓకే, సో ఐస్ క్రీమ్ 2 అంటే ఆర్జీ గారిది సినిమా అనేసరికి ఎంత ఎగ్జైట్మెంట్లో వెళ్ళి ఆ డబ్బింగ్, సినిమా డబ్బింగ్ అయినప్పుడు చూసుకొని ఎడిట్ చేశాను నేను. ఇంకా ఇంత ఎగ్జైట్మెంట్ అయి వెళ్ళాను, సినిమా డబ్బింగ్లోనే ఫ్లాప్ అని అర్థం అయిపోతుంది ఇదేంటి అని అనిపించింది. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, మీకు ఇష్టమైన వాళ్ళతో వర్క్ చేయడం, ఇట్ వాస్ నైస్. ఓకే, సో గాయత్రి గారు ఫిదాతోనే కదా బాగా పాపులారిటీ వచ్చింది, ఇంకేమైనా బిఫోర్ ఉందా? ఫిదా ఫిదానే కదా. సో